ఏయ్ ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదేంటి రైడర్ రాస్తోనే మర్చిపోతుండవే నేనే నేనంటే ఎవరయ్యా నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నేను నువ్వు రాసే కథలో హీరోయిన్ రైటర్ నువ్వు రాస్తేగా వచ్చింది పొమ్మంటావే చిత్రంగా అవును ఏది రైటర్ అలా చూస్తుండావు ఇంకా గుర్తుపట్టలా ఎప్పుడు నీ కథల్లో ఈ అవతారంతోనే కదురుగుతుంటాను సరేలే కానీ వచ్చి నాకెందుకు కనపడుతున్నావు ఏం లేదు రైటర్ ప్రతి కథలో నన్ను నీకు మాదిరిగా తయారు చేస్తే ఎట్లాగంట చింపిరిగా అర్థం అది కొద్దిగా స్టైల్గా ఉండద్దు ఇలా ఉంటే ఏ ఆడపిల్లైనా నా వంక చూస్తుందా చెప్పు పక్క పల్లెటూరులా చేసావే స్టైల్గా పెద్ద హీరోలా ఉండాలి కానీ ఏయ్ నువ్వెవడు చెప్పడానికి నా కథ నా ఇష్టం ఏది రైటర్ నోరు లెగుస్తుండది మాటలతో చెప్తే ఈనట్టుగా లేవే కొంత స్టైల్గా తయారేమంటే అంత కోపంగా మాట్లాడుతున్నావే అయితే ఇప్పుడు ఏంటంటావు నిన్ను కొద్దిగా స్టైల్గా మార్చాలంటావు అంతేనా నీ బుర్రకి ఇప్పుడు అర్థమైనట్టుందే అంతే రైటర్ స్టైల్గా ఉండాలి సరే ఇప్పుడు చూడు ఏంటి తలపాగా తీసి పడేసావు అంతా నీ డిమాండ్ ప్రకారం మార్చాను కదా నాకు నచ్చలేదు అంతే కొంచెం గడ్డం స్టైల్గా పెట్టకూడదు అదే ఇంగ్లీష్ వాళ్ళలాగా ఏంటి డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయి ఇంకేం మార్చడం కుదరదు ఏంటి రైటర్ గారు మీ సొమ్ మీద పోతున్నట్టు ఫీల్ అవుతున్నారే రెండు ముక్కలు కాగితం మీద రాస్తే మారిపోతుందిగా దానికి ఇంత ఫోర్స్ కొడుతున్నారే హలో హీరో గారు ఇప్పుడు చూసుకోండి సరేనా ఓ మిస్టర్ రైటర్ ఏమిటిది ఏమైంది హీరో నువ్వు అడిగినట్లే ఉన్నావుగా ఏంటి రైటర్ నా తల మీద జుట్టు తగ్గిపోయింది నాకు ఒత్తిగా స్టైల్గా జుట్టు పెట్టండి రైటర్ ఏయ్ మిస్టర్ ఊరుకుంటే నీ డిమాండ్స్ బాగా పెరిగిపోతున్నాయి ఇంకా ఏం చేయడం కుదరదు వాట్ మిస్టర్ రైటర్ కూల్ కూల్ రెండు ముక్కలు పేపర్ మీద రాయడానికి ఏమిటి ఏంటి నాకు చెప్తున్నావు అసలు నీ వేషం ఏంటి నువ్వు రైతువి పొలం పనులు చేసుకుని పిడకలు కొట్టుకునేవాడివి ఇదంతా ఎక్కువ అనిపించడం లేదు వాట్ నేను పిడకలు కొట్టా మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ రైటర్ ఊరుకుంటే చాలా రెచ్చిపోతున్నావే చూడు నిన్న ఏం చేస్తాను ఏంటి నువ్వు నన్ను చేసేది ఏమిటా చూడు చించేస్తాను ఏంటి నువ్వు చించేది చూపించు